అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మద్రాసు ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసిన మెరిట్ విద్యార్థిని కరణం జోష్నను ముఖ్య అతిథి డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త గుర్తి విశ్వేశ్వరరావు దంపతులు వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుర్తి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎదుటివారికి సహాయపడేందుకు ముందుకు వచ్చి సాయం చేయాలన్నారు. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు రేలంగి బాపిరాజు, డి సుబ్రహ్మణ్యం, కన్న వెంకటేశ్వరరావు, స్థానిక మహిళలు, నాయకులు పాల్గొన్నారు. మన భగవంతుడు మనకు ఇచ్చిన దాంట్లో మన హిందూ సాంప్రదాయంలో ఇంకొకటి ఇవ్వాలనేటువంటి దాని మీద తప్పకుండా భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనకి ఇచ్చిన దాన్ని మన దగ్గర ఉంటే దానికి దూరం ఉండదు. అది మన వాళ్ళైనా ఎక్కువ అయితే దొంగ పట్టుకుపోతారు, మిగతా వాళ్ళు మనకు ఉన్నది ప్రత్యేక మన భగవంతుడు ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా ఆనందంగా ఉండేలా చేయమని చెప్పి చెప్పాను. అంటే అది లేని వాళ్ళకి స్టేటస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆనందంగా వచ్చింటే వాళ్ళలో ఉన్న ఆనందం చూసి మన ఆనందంతో అదని చెప్పి ఉద్దేశంతో మాకు కావాల్సిన ఈ వయసులో వాళ్ళ యొక్క ఆనందం నాకు కావాలి. దాని గురించి ఇది చేస్తున్నాం. దీనికి మా అబ్బాయి బ్రిగేడియర్ ఎస్పీ గుర్తి అతను సహకరించడం వల్లని, అతని ఇనిషియేటివ్ వల్లని ఈ పనులు అనేది జరుగుతున్నాయి. భగవంతుడు కూర్చోవాలి అది సమస్య. ఫస్ట్ అందరు మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇలా సన్మానం చేయించుకోవడం. అది కూడా ఇంత పెద్దల చేతుల మీదలుగా చాలా 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 సంతోషంగా ఉందండి. ఇలాంటివే ఇంకా ఇంకా అచీవ్ చేసి ఇంకా అందరు అమ్మాయిలకు కూడా నేను ఇచ్చేది నేనే అడ్వైస్ ఇవ్వట్లేదు, బట్ మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, మీ కృషి ఇవన్నీ తోడైతే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది విమెన్ అవుట్ దేర్. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్.